ఇప్పుడు కొంచెం నేను ఒక రిక్వెస్ట్ ఏది కూడా మిమ్మల్ని అడుక్కోలేదు అడుక్కున్నాను అనుకోండి పని ఒక బిగ్గర్ అనుకోండి అసలు అన్ని లక్షల ఖరీదైన బోటు అంత కొత్త బోటు కూడానా అసలు రామ నాకు డౌట్ అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు हेलो हाई अंड अंदर की नमस्कार नीन लोकल बिरायानी गंगापुत्रुडु एलागुन्नारु बागुन्नारा बागुन्नारु अनुकुंटांडि मीरंता अक्कड बागुंटे इक्कड मेमु कूडा चाला बागुंटां नेनु ओक अदि सैड न्यूस अनि चेप्पालो लेदंटे इंका एला चेप्पालो नाकैते अर्थं कावट्लेदु नेनैते प्रेजेंट मन नेनैते मन वैजाग् लैते लेनु नेनु मन वैजाग् नुंचि ओक 520 किलोमीटर लांग अंटे ओरिसा बोर्डर लैते नेनु उन्नानु अन्नमाट सो इक्कड एंदुकु वच्चानो एंटनेदि నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళే చెప్తాను సో మనం అక్కడికి వెళ్ళాలంటే ముందు ఈ ఎయిర్ దాటి మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక బోట్ మీద మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి సో డైరెక్ట్ నేను అక్కడే చెప్తాను ఇక్కడ ఏంటన్నది కాకపోతే ఇక్కడ ఎందుకు వచ్చాను మీకు చెప్పాలి కాబట్టి సో ఇదన్నమాట ఇది మనం అక్కడికి వెళ్ళాలంటే ఈ బోటు మాట్లాడుకున్నాం 1200 ఎంత 1200 అడిగారా 1400 అయితే అడిగారు వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు అలాగే మాకు హిందీ కూడా రాదు सो फ्रेंड्स मोत्तं मोत्तं मैं अक्कड निंचे इक्कडिकि वस्ते अक्कडिकि एंदुकु वच्चामंटे इदिगो चूसारु कदा इंका चूसारु कदा इदे मन बैकग्राउंड लो कनिपिस्तुंदि मन बोट अंटे मन बोट अंटेने मा हार्बर अन्नमाट अदि एला मूलिपोयिंदि एंटि अनेदि लोनकि वेळ्ळिन दांट्लो चूपिस्ता नेनु सो लोनकि वेळ्ळदा रंडि कार्ले एस्केल कुच्चु वेनक डिक्के राजू लोन करा सॉरी नकुत्र मत्तों अंत कोटी से टैंक लेकर कोई से रहे बस कर कोई से टैंक ले हाँ मत्तों डीजल कार तो ना देखा सो फ्रेंड्स चूसरा अदो अभी डीजल प्रजेंट नागरिक टैंक उठाई बोर्ड का डीजल टैंक मत रूम टैंक डीजल उन्मा इंका रूम टैंक बैठ कदा बैठ अल डीजल कंका चूसर कदा इंका कार डीजल का इंका रूम टैंक इंका बैठ नागरिक टैंक डीजल फुले एंटे बोट अने तक रोज रेदन ना रोज फिशिंग मैं बोट मत अटे अट टैंक अभिषेल बोट अने अटे बोट मौत इकड़े का अंपैन इंजन साधा मौत अंप टैंक अच्छा अक् टैंक तेल मत डीजल तो उन्न अलद मन राम का मत बोट की मत डे लक्षा डेब ओन లోడ్ ఒక 7 లక్షలు వరకు లోడ్ అయ్యింది మొత్తం మేము నమ్ముకున్నదే దీన్నే నమ్ముకొని ఉన్నాం దీని పెట్టే మీతో పాటు 10 మంది ఫ్యామిలీ మాతో పాటు మేము 11 మంది 11 మంది ఫ్యామిలీలు కూడా దీన్ని ఆధారపడి గంగన్న నమ్ముకొని మేము ఉన్నాం చాలా మందికి తెలియదేమో మేము ఏం చేస్తామంటే మొత్తం అంటే మాకేంటంటే చదువులు ఉన్నా చదువులు లేకపోనా మేము గంగపుత్రులం కాబట్టి గంగమ్మ తల్లిని నమ్ముకుని బిడ్డలం కాబట్టి మాకు ఎంత ప్రాపర్టీ ఉన్నా సరే మేము గంగమ్మ అదే గంగమ్మ మీద పెట్టుకుంటాం అంటే
మాకు గ్యారంటీ లేనన్నమాట. ఎంత ఆస్తి పెట్టినా గంగ మీద మాకు గ్యారంటీ అనేది ఉండదు. అంటే వేరే అనేది మాకు జాబులు గీవులు ఇంకేం లేదు, కంపెనీ లేవు, ఓన్లీ గంగను నమ్ముకునే ఉన్నాం కాబట్టి మేము గంగనే ఇంకా ఏదైనా. మీరు అనవచ్చు అంత ప్రాపర్టీ మీరు బోటు పైన ఎందుకు పెడతారని, అది మా ఒక్కరినే కాదండి ప్రతి గంగ పుత్రుడు కూడా మా హార్బర్కి వచ్చి చూడండి, లేదంటే కాకినాడ జట్లోకి వెళ్ళి అడగండి, ఎక్కడైనా ఈ ఫిషింగ్ బోట్లు ఎక్కడెక్కడ చేస్తారు అక్కడికి వెళ్ళి అడగండి చెప్తారు. ఎందుకంటే మాకు చదువు సంధ్య లేదనమాట, ఉన్నా సరే మాకు మైండ్ మాత్రం ఎందుకంటే మా గంగం బిడ్డలం కాబట్టి మొత్తం అంత ప్రాపర్టీ దాని మీదే పెట్టాలి, దాని మీదే బతకాలి. ఎందుకు మేము దాని మీద పెట్టినా సరే మేము ఒక్కరిని బతకమండి, మాతో పాటు ఇంకా 10 మంది ఫ్యామిలీని దాని మీద బతుకుతారన్నమాట. అది దాన్ని బట్టే మేము అంత ప్రాపర్టీ దాని మీద పెట్టడం. సో ఏట్లకి వెళ్ళడం కాకపోతే మాకు అనేది ఒక ఇన్సూరెన్స్ ఉండదు, ఇంకేం ఉండదు, ఇంకేది ఉండదు. గవర్నమెంట్ నుంచి ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా సరే ఇంత ఇంత అమౌంట్ మనకి ఇచ్చేది, ఒకవేళ ఇచ్చినా ఒక 5 లక్షలు 6 లక్షలు, అంతకు మించి ఇంక మనకు ప్రాపర్టీ అయితే రాదు. ఇంకేముండదు, ఏదైనా సరే ఏమి లేకుండా ఉండేది మన ఓన్లీ హార్బర్ మాత్రం. అది కూడా మళ్ళీ ఈ డబ్బులు కూడా మన మా ఓన్ డబ్బులు కూడా కాదండి, అప్పులు చేసి మీరు నమ్మరు కానీ మా అమ్మ అక్క చెల్లి ఆ మెల్లోని పుస్తులు ఆ బంగారం చేబులను ఏముంటాయి. కాళ్ళు పెట్టి పట్టిలతో సహా మేము తాకట్లు పెట్టి ఇలాగా బోట్ అనేది పెట్టుబడి పెడతాం. కానీ ఒకసారి రాజు మనం అక్కడ కూడా వెళ్దాం, ఆ ఇంజిన్ స్పాట్ అది ఏదైతే ఉందో ఇది మళ్ళీ చూపిద్దాం, ఇది ఇంజిన్ స్పాట్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ఇంకేవేవి ఉన్నాయి బోర్డుకి సంబంధించిన సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని మొత్తం కవర్ చేస్తాం. సో చూస్తూనే ఉండండి, ఇంజిన్ దగ్గరికి వెళ్దాం మనం అయితే. ఫ్రెండ్స్ మనం అది ఇంజిన్ దగ్గరకు వచ్చాం ఆల్రెడీగా. ఈ వర్ష వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాపం తెలుగు రాదు కదా, వాళ్ళు చూస్తున్నారన్నమాట ఇంజిన్ ఏ సామాన్లు పట్టుకెళ్ళిపోదామా అని. ఇప్పుడు మేము వెళ్ళి చెప్తాం ఇంజిన్ మాదే రావు బాబు తీయకండి అని. బాయ్ కేబుల్ మై ఓన్ ప్రాపర్టీ, ఓకే డోంట్ టచ్. థ్యాంక్ యూ. ఇంకా చూసారు కదా ఇది ఇంజిన్ అనమాట, కాకపోతే ఇది ఇంకా పనికిరాదు, స్క్రాప్ కింద వేసేయడమే. అదే ఇది కొత్తది కొంటే రాము ఎంత అవుతుంది మనకు కొత్తది కొంటే ఇంజిన్? కొడితే ఓన్లీ ఇంజిన్ కాస్ట్ 6 లక్షల 20 వేలు. చూడండి ఓన్లీ అంటే ఇంజిన్ ఒక్కొక్క బోటుకి ఒక్కొక్క ఇంజిన్ ఉంటుంది అనమాట, స్పీడ్ ఇంజిన్ ఉంటుంది, నార్మల్ ఇంజిన్ ఉంటుంది, అంటే చాలా రకాల ఇంజిన్లు ఉంటాయి. ఇది పెద్ద బోటు కాబట్టికే 6 లక్షల పైన అంత ఉంటుంది రాము. 6 లక్షల 20 వేలు, 6 లక్షల 20 వేలు ఓన్లీ ఇంజిన్ మాత్రమే. కానీ ఈ 6 లక్షల 20 వేలు ఇంజిన్ ఒక స్క్రాప్కు తప్ప అంటే ఇనప సామాన్లోడికి తప్ప ఇంకా దేనికి కూడా పనికిరాదు ఇది. అలాగే చాలా వలలు అంటే గిల్నట్ట మీకు తెలిసే ఉంటుంది, మీరు అడుగుతుంటారు నాని మీ వీడియోల్లోనే ఇంచో సోర్లు చూపిస్తుంటారు కదా, నా వీడియోలో చాలాసార్లు చూపించాను కదా సోర్లు ఈ కొమ్మ కొండ బిస్సులు ఏవైనా సరే. అదిగో ఆ వలవన్నీ రాము మన గిల్నట్ ఉంది కదా ఎంత ఉంటుంది కాస్ట్ అనుకుంటే? ఓన్లీ గిల్లెట్ కాస్ట్ అయితే కొత్తగా కొంటే గట్టి మాట్లాడు పర్లేదు, ఓన్లీ గిల్లెట్ కాస్ట్ కొత్తగా కొంటే అది 12 లక్షలు. ఓన్లీ గిల్లెట్ అంటే ఓన్లీ గిల్లెట్ మాత్రమే కొంటే మాత్రం 12 లక్షలు అంటే చూడండి, అంటే 12 లక్షలు అంటే చూడండి ఎంత ఆస్తే. మరి ఓన్లీ ఆ వెయిట్ పరంగా అయితే 2.5 టన్నుల వెయిట్. మేకలు ఎంత చూసుకో? కేజీ ఒక 600. ఓ దేవుడా చూడండి ఫ్రెండ్స్ చూడండి, అంటే కొన్ని లక్షల్లో ఎంత అసలు గంగపోలు అయిపోయింది మొత్తం అంతన. అసలు ఒక రూపాయికి కూడా పని కదా అలాగే నీటిలోకి పుట్టుకెళ్ళిపోవడమే. ఇంక ఈ ఊరిలో ఎవరైనా ఉంటే ఈ ఊర్లో ఉన్న ఎవరికైనా పనికొస్తే వాళ్ళు తీసుకోవడం తప్ప మేము కూడా పట్టుకెళ్ళడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ఇక్కడ నుంచి వైజాగ్ పట్టుకెళ్ళాలన్నా సరే వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలని అంటే ట్రావెలింగ్ డబ్బులే ఆటికి కూడా రావాలి, ఇంక వదిలేసుకోవడం తప్ప ఇంకేం కూడా పనికిరావది. ఆ ఇంజిన్ స్పాట్ అక్కడ ఉంది, ఒక ట్యాంక్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, ఇంక పనికిరాదు. ఇంకా పట్టుకెళ్ళినా ట్రావెలింగ్ కూడా అది కొత్త ఇంజిన్ కొంటే 6 లక్షల 20 వేలు ఎంత ఉంటుంది అనమాట. అది చూడండి బోట్ ఇది, ఇది బోట్ మాక్ అనమాట, కొత్త బోట్ అండి, పాత బోట్ కూడా కాదు. మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. రాము మరి డీజిల్ ఉంటాయి కదా, డీజిల్ తీద్దామన్నా మొత్తం మిక్సింగ్ అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది, వాటర్ డీజిల్ పనిచేయదు ఇంకా. సో ఫ్రెండ్స్ చూసారా 75-80 లక్షల బోటు ఇలాగా ఇసుకలో మట్టిపోలు అయిపోయి గంగపోలు అయిపోయింది మొత్తం అంతా. వీళ్ళు మొత్తం అంతా బ్యాచ్ మొత్తం అందరికి షూట్ చేయరాజు.
ఇప్పుడు ఎలాగున్నారండి ఇల్లు? మేము ఎంత వ్యాంగ్ వెళ్ళిపోతే అంత వ్యాంగా టపా టపా టపని సామాన్లు కాటకేసుకుందని చూస్తున్నారు. కానీ తప్పితే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా వీళ్ళందరూ మన కోసం మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ మీడియా అనుకుంటున్నారు, నాట్ మీడియా, మీడియా కాదు, మై ఛానల్, మై ఛానల్, మై ఓన్ ప్రాపర్టీ, నో మీడియా, సోషల్ మీడియా, నో, మై ఓన్ ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్ బోర్డు బోర్డు మొత్తం నేను చూసాను, మొత్తం అంతా నా ఎక్కడ సామాన్లు అక్కడ నేను చూసాను, నాతో పాటు మీరు కూడా చూస్తారు. అసలు అన్ని లక్షల ఖరీదైన బోటు, అంత కొత్త బోటు కూడానా? అసలు రాము నాకు డౌట్, అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే మన జట్టు నుంచి సీలోకి ఏటకు రెడీ అయిపోయి వచ్చేది. ఎన్ని తారీఖున? అది 17వ తారీఖున ఏటకు వచ్చారు. ఏటకు వచ్చారు. ఏటకు వచ్చింది 18వ తారీఖున అంతా నైట్ డే జర్నీ చేసుకుని వచ్చారు. 19వ తారీఖు నైట్ 3 గంటల వరకు వచ్చి డ్రైవర్ ఇచ్చి కలసలకు డ్యూటీ ఇచ్చి డ్రైవర్ పడుకున్నారు. ఏమైనా తాగున్నారు వాళ్ళు? వాళ్ళ డ్రింకింగ్ అంతే. అంటే బోట్ మనం గంగపుత్రులు వేటకి వెళ్తే డ్రింకింగ్ చేయరు నాకు తెలుసు, కాకపోతే అప్పుడు ఇది నేను అడగట్లేదు అనమాట. వాళ్ళు నాతో అడిగిచ్చినట్టుగా అంటే వాళ్ళ కింద అదే కామెంట్లు పెడతారు అనమాట. అందుకనే ఓకే అంటే అప్పుడు 2 డేస్ అవుతుంది కాబట్టి అప్పుడు డ్రింకింగ్ నో అవైలబుల్ ఉండదు. కాకపోతే 3 గంటల వరకు డ్యూటీ డ్రైవర్ చేసి తర్వాత స్టాఫ్కు డ్యూటీ ఇచ్చి డ్రైవర్ పడుకున్నారంట. 3 గంటలకించి స్టాఫ్ ఇద్దరు డ్యూటీలో ఉండి ఒకరు 1 అవర్ పడుకో, ఇంకో 1 అవర్ నేను పడుకుంటాననేసి అని చెప్పి ఒకరు సింగిల్ డ్యూటీ ఉండి డైరెక్ట్గా ఇంకా ఏ ప్రాబ్లం లేదు బోటుకు డైరెక్ట్గా. బోటు కొత్త బోటే అది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా మన బీచ్లో కట్టించిన బోటు నాకు తెలుసు. నేను చూసాను, నాకు చాలామంది తెలుసు కూడా. ఇంత కొత్త బోటు అసలు ఈ పరిస్థితి రావడం నాకు నేనే కాదు, చాలామంది మన ఆర్బర్లో చాలామంది ఎవరు కూడా నమ్మరు అది. అది ఎందుకంటే మామూలుగా మునిగిపోయిందంటే నమ్మరు, దీనికి ఏదో బలమైన కారణం ఉంటుంటుంది. వాళ్ళు ఏం చేశారనేది అర్థం కావట్లేదు, ఇప్పటి వరకు నిజం బయట రాలేదు. అవది మామూలుగా జర్నీ వస్తుంటే డైరెక్ట్గా ఇంకా వడ్డెక్కిపోయింది, వడ్డెక్కిపోతే వేరే బోట్లు వచ్చాయి, అవి లాగడం జరిగింది. ఇదే అవును తెలిసింది నాకు కూడా. హార్బర్లో ఉండేప్పుడు నాకు మా రిలేటివ్ చెప్పారన్నమాట, పలానా రామం బోట్ బోటే నుంచో వాళ్ళని మునిగిపోయింది, పలానా రోజు మునిగిపోయింది, 10 బోట్ల దగ్గర లాగుతున్నారు అని చెప్పారన్నమాట. అంటే అడిగాను 10 బోట్ల దగ్గర లాగుతున్నారు కదా, బోట్ వచ్చేసింది అంటే బోట్ రావట్లేదు అని అన్నారు. అది వాటర్ తగ్గే పొజిషన్లో లాగారు, హైటైడ్లో లాగితే బోటు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. అది ఇలాంటి టైంలో వాటర్ తగ్గింది కాబట్టి ఇలాంటి టైంలో లాగంలో అది చెక్క ముక్క అన్ని తన్నేస్తాయి. ఎందుకంటే పోర్ట్స్కి ఆ వేటుకి భూమి మీద భారం మోపేస్తుంది కాబట్టి లాగేటప్పుడు పట్టుపట్టు లాడేస్తాయి. దానివల్ల బోట్ లోనకి వెళ్ళడానికి అవకాశం అవకాశం లేక ఇంక లాగి లాగి వాళ్ళు వదిలేసి ఈలోపు సైక్లోన్ చెప్పారు 25 ఎవరిని పిలిచినా ఈ సైక్లోన్ ఉంది కదా, మళ్ళీ మీ వల్ల మాకేమైనా డామేజ్ అవుతాయి, వాళ్ళ భయం వాళ్ళకు అందుబాటులో లేకుండా. ఇప్పుడు నడి సముద్రంలో బోట్ ఆగిపోతే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. మన మత్స్యకారులు అందరం ఒకరి ఒకరు కాపాడుకుంటాం, ఒకరి ఒకరు సేవింగ్ చేసుకుంటాం. అది నువ్వైనా నేనాచి ఎవరైనా కావచ్చు, కానీ ఒడ్డు ఎక్కిపోయిన బోటు కదా, వాళ్ళ భయం ఏంటంటే తుఫానులు ఉన్నాయి కదా, తుఫానులతో. ఎందుకంటే ఇప్పుడు మనం వైజాగ్ నుంచి వరుస రావడానికి 520 కిలోమీటర్లు, మన బోటుకి ఎంత జర్నీ పడుతుంది, బోటుకి ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు. 2 రోజులు జర్నీ పడుతుంది, 2 రోజులు జర్నీ, నైట్ డే 2 రోజులు జర్నీ, తుఫాన్ ఒకటి అని చెప్పారు. ఈ తుఫాన్తో వాళ్ళు ఆస్తులు రిస్క్లో పెట్టి రాలేరు కదా, దానివల్ల ఎవరు అందుబాటులో లేకుండా కాదు. మరి బోటి వీళ్ళకి ఒడ్డెక్కిపోయింది, కళాశాలందరూ సేఫేనా? కళాశాలందరూ సేఫ్గా ఉన్నారు, కళాశాలందరూ సేఫ్గా ఉన్నారు. మొత్తం బోటు కూడా అప్పటికి ఒడ్డెక్కినప్పుడు ఎంత కొద్ది డామేజ్ లేదు, అప్పుడు 2 డేస్ వరకు డామేజ్ లేదు. 2 డేస్ వరకు ఇంకో వేరే బోట్లో వచ్చేలోపు ఈలోపు డామేజ్ అయ్యి ఇంకా వెళ్ళినందుకు మార్గం లేకుండా అయిపోయింది. కలసలు అందరూ సేఫ్గానే ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఇతను నాకు రిలేటివ్ కూడా కాదు, ఇతను మా హార్బర్లో నాలాగే ఒక గంగపుత్రుడు అనమాట. మీరు అనుకోవచ్చు కిందకాడ రిలేటివ్ చేస్తున్నావు అని అనుకోవచ్చు, నాకు రిలేటివ్ కూడా కాదు. నాకు ప్రతి గంగపుత్రుడు కూడా నాకు రిలేటివే, నాన్నదమ్ముడే, నాకు తోడ పుట్టినాడు, నేను అందరిని అలాగే భావిస్తాను అనమాట నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదైనా అయినా సరే గౌరవం అంటే మిగతా వృద్ధులు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తారు లేదా నాకు అనవసరం. ఏ జాబులు ఉన్నా ఏది ఉన్నా సరే ఓన్లీ గంగమ్మ తల్లి మేము నమ్ముకుంటాం అనమాట. ప్రైవేట్ ఎంత వచ్చినా సరే జాబులు ఇంకేం లేదు, ఓన్లీ గంగపుత్ర కాబట్టి గంగమ్మనే నమ్ముకుని మేము ఎంత పెట్టుబడి పెట్టి గంగను నమ్ముకుని మాత్రమే మేము. కానీ మీరు అనుకోవచ్చు ఇంత డబ్బు పెట్టారు కదా బోటు మీద, సో మీకు ఏడ ఎంత డబ్బు ఉంటుందో మీరు అనుకోవచ్చు. మీకు తెలియని నిజం ఏంటంటే మేము అయితే మన ఇంట్లో డబ్బుతో అయితే ఇంత వ్యాపారం ఏది చేయట్లేదు. అక్కడ మీకు తెలియని నిజం ఏంటంటే మా ఓన్ ప్రాపర్టీ ఏదో ఉండదండి. ఎందుకంటే మేము ఒక 10 లక్షలు పెట్టుబడి పెడితే ఆ 10 లక్షల మీద ఇంకా బోర్డు ఒక 50 లక్షలు అనుకో, మేము మా 10 లక్షలు ఉన్నాయనుకో, ఇంకా మేము 40 లక్షలని
ఇంట్లో చెప్పక ఇందాక మా ఫ్యామిలీ దగ్గర ఉన్న ముక్క బుడకలు కాలు పట్టిలతో సహా అన్నీ కలెక్ట్ చేసి అలాగే ఆ డబ్బులు కూడా సరిపోతే ఇంట్రెస్ట్కి బ్యాంకుల్లో లోన్ తీసుకుని అవి కూడా సరిపోకపోతే బయట రిలేటివ్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అప్పులు చేసి వడ్డీలకు మళ్ళీ వడ్డీలకు అప్పులు చేసి ఈ డబ్బులన్నీ పోగేస్తేనే మాకు అనేది ఈ బోట్ అనే ఆస్తి టైర్ అవుతుంది. మాకు ఒకరికి కదండి, మా హార్బర్లో ప్రతి బోట్ ఓనర్లు కూడా అదే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ వీడియో తీయనంత కారణం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకునని ఇంత ఇదంతా చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకు చేస్తానంటే ఇలాంటి కష్టము ఇలాంటి పరిస్థితి ఏ గంగపుత్రుడికి రాకూడదు. ఒకళ్ళు వచ్చినా సరే మాకు మేమే సేవ్ చేసుకోవాలి, మాకు మీరు హెల్ప్ చేస్తారని నమ్మకంతో ధైర్యంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. నేను సో మీరు నన్ను ఎలాగైనా అడుగవచ్చు, ఒక ఆన్లైన్ బిగ్గర అనవచ్చు. నేను పడతాను ఆ మాట, నేను పడతాను. ఎందుకు పడతానంటే ఒక కొన్ని జీవితాలు బాగుపడుతున్నాయంటే ఆ మాట పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నానండి ఆ మాట పడడానికి. మీరు అంటే ఎనీ హెల్ప్ అండి, ఎనీ హెల్ప్. ఒక్క నా అంటే నా సబ్స్క్రైబర్ నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే కొంతమంది తప్పుగా అనుకున్నా సరే మిగతా వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్ అంటే నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో ఇప్పుడుకొచ్చి మిమ్మల్ని ఏ హెల్ప్ కూడా నా కోసం నా ఓన్గా ఇప్పుడుకొచ్చి ఏ హెల్ప్ కూడా నేను అడగలేదు. మీకు చేయాలనుకుంటే నా కిందన మనోడిది ఫోన్పే నెంబర్ పెడతాను, గూగుల్ పే నెంబర్ పెడతాను, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా చేస్తానన్నమాట చేస్తాను. మీకు నచ్చిన హెల్ప్ ఒక రూపాయి అంటే ఒక వ్యక్తి చూస్తారు కదా, అంటే నా నుంచి ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో కావాలనుకుంటే నేను చాలా ఇప్పటికొచ్చి నేను ఒక రిక్వెస్ట్ ఏది కూడా మిమ్మల్ని అడుక్కోలేదు. అడుక్కున్నాను అనుకోండి, పని ఒక బిగ్గర్ అనుకోండి, నో ప్రాబ్లం, నేను పడతాను. కానీ మీ వల్ల అంటే ఆ మాట వల్ల ఒక కొన్ని జీవితాలు బాగుపడుతుంది అంటే నాకు పర్లేదు, నాకు హ్యాపీ, నాకు ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ ఒక రూపాయి అయినా, ఒక రూపాయి చాలు, ఒక యూజర్ ఒక రూపాయి చాలు. నా వీడియో ఎంత రీచ్ అవుతుంది అనేది మీరు ఎంత రీచ్ చేస్తారనేది నాకు మాత్రం తెలుసు అన్నమాట. ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు ఇది చేస్తే అసలు మీ మెయిల్ మాత్రం ఈ లైఫ్లో కాదు, నన్ను వదిలేండి. వీళ్ళైతే ఎప్పటికీ మర్చిపోయాడు. మళ్ళీ ఈ వీడియో అయిపోయినా ఒక వన్ వీక్లోనే ఒక షార్ట్ వీడియో కూడా చేస్తారన్నమాట, ఎలా రిజల్ట్ వచ్చింది అనేది. మీరు అనుకోవచ్చు, మీరెందుకు మరి మా మీద ఆధారపడవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే మాకు వేరే దిక్కు లేదండి, నిజంగా చెప్తున్నాను, మాకు వేరే దిక్కు లేదు. ప్రతి భూమి మీద ప్రతి దానికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ప్రతిది ఉంది. ఒక్క మా గంగపుత్రులు ఆస్తులకు మాత్రమే ఇన్సూరెన్సులు ఇవేమి లేవు. అంటే ఆ ప్రాపర్టీకి తగ్గ ప్రాపర్టీ రాదనమాట. ప్రాపర్టీ తగ్గ ప్రాపర్టీ పక్కన పెట్టు, 100లో 25% కూడా రాదు. సో అందుకనే మీకు ఇలాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కింద కామెంట్లు చేయండి. ఒకవేళ నన్ను తిట్టినా పర్లేదు, ఒకవేళ రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఒక చూసి ప్రతి ఒక్క యూజర్ ఒక రూపాయి అయినా సరే చాలన్నమాట. కొంతలో ఒక 5% అయినా సరే మా ఊరు ప్రాబ్లమ్స్, అంటే మా ఊరు ఒక్కడే కాదు, మా నోడిని నమ్ముకొని మొత్తం 11 ఫ్యామిలీ ఉన్నాయన్నమాట. అది నా రిక్వెస్ట్, అలాగే నా సర్కిల్ కోసం నాకు తెలుసు కాబట్టి నేను సో ఈ పరిస్థితిలో ఈ వీడియో చేస్తానన్నమాట. ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను, నాకు అది నమ్మకం అయితే ఉంది. ఇంకా మీ మీద వదిలేసా బరువు బాధ్యత అంతా, మరి చూసుకోండి. ఇంకా రాము నేను చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి ఏదైనా, మరి వాళ్ళ నుంచి ఇంకేదైనా మనకి దిక్కు ఏదైనా హెల్ప్ కావాలంటున్నా. మనవాడికి కూడా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇలాగ కెమెరాలోకి రావడం చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నమాట. నేనే చెప్పాను నేను మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడరామంటే సరే మాట్లాడుతున్నా అంటే మన జనకు జరుగుతున్నా అనమాట. అందుకే నేనే మాట్లాడుతున్నా మొత్తం అంటానా. ఏదైనా రిక్వెస్ట్గా అడుగుతున్నావు, ఏదైనా మీరున్నారనే ధైర్యంతోనే నేను ఇంకా ముందుకు రావాల్సి వచ్చింది. ఏదైనా మీరు రిక్వెస్ట్ అంటే ఇంకా చెప్పడానికి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకా సరే ఇంకా ఇంకా ఉంటాం మరి. జై హింద్.